కాపులకు ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతాను అని ఆ 5 సంవత్సరాల కాలంలో 5000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పిన ఆ పెద్ద మనిషి కనీసం 1500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను కోరుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను ఆ వాగ్దానాన్ని కూడా ఆయన చేసిన అనేక అబద్ధాలు అనేక మోసాల మాదిరిగానే మరో మోసంగా మిగిలిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఇక మనం మానిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రతి ఏటా 2000 కోట్ల రూపాయలు ఇస్తామని 5 సంవత్సరాల తెలకమునిపే 10000 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేస్తాము అని చెప్పి మనం చెబితే ఇవాల 3 సంవత్సరాలు కూడా తెలకమునిపే అక్షరాల 32296 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మనసుతో పరిపాలన అందిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల మీద మన ప్రభుత్వం పేదవాడి మీద చూపిస్తా ఉన్న శ్రద్ధ చూపిస్తా ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మీ అందరికీ కూడా ఇవాల తెలియజేస్తా ఉన్నాను కాపులకు మనం నేస్తం మాత్రమే కాదు వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామన్నది కూడా స్పష్టంగా చేతి చూపించాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి గతంలో ఒక కులానికి గాని ఒక సామాజిక వర్గానికి గాని ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది అని అంటే బడ్జెట్ లో లెక్కలు మాత్రమే చూపించేవారు ఈ లెక్కలు చూసి ఆ కులాలు వారంతా ఏమనుకునేవారో తెలుసా బడ్జెట్ లో ఇన్ని వందల కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు ఇన్ని వేల కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు కానీ ఆ కులం వాడినైన నాకు ఎందుకు మేలు కలగడం లేదు అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో అనుకునేవారు నాకు కూడా వైట్ కార్డు ఉంది నేను కూడా పేదవాడినే అయినా మాకు రాకుండా ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చారు ఈ లెక్కలన్నీ మాయాజాలమే కదా అని చెప్పి గతంలో బడ్జెట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అనుకునే పరిస్థితి ఈ ప్రతి పేద కుటుంబం అనుకునే మాట మా పేరు మీద పొత్తు రాసుకుంటున్నారు కాదు మాకు ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి గతంలో బడ్జెట్ చూస్తే ఎవరైనా అనుకునే పరిస్థితి కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఈ రోజు మనం వచ్చిన తర్వాత బడ్జెట్ లో అంకెలు మాత్రమే కాదు ఒక కిలా ఒక కులానికి జరిగిన మేలు మాత్రమే కాదు ఒక జిల్లాలో అందరికీ జరిగిన మేలు మాత్రమే కాదు ఒక గ్రామంలో జరిగిన మంచిని మాత్రమే కాదు వీటినన్నింటికి మించి ఈ 3 ఏళ్ల పాలనలో మనం ప్రతి కుటుంబానికి అందులోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్క మీ కుటుంబానికి ఈ పథకాలు అందాయి ఇంత మేలు జరిగింది అని చెప్పి పూర్తి వివరాలతో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా మంచి చేయగలిగాము అని చెప్పి తలుపు తట్టి ప్రతి అక్కకు కూడా చూపించి ప్రతి అక్కను కూడా ఆశీర్వాదాలు కోరే పరిస్థితి ఈరోజు మన ప్రజాప్రతినిధులందరూ కూడా గడప గడపకు వెళ్ళి చేస్తా ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మంచి జరిగిన తర్వాత మంచిని చూపించి అక్క
ఈ మంచి జరిగితేనే అన్నని ఆశీర్వదించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఎమ్మెల్యే మీ గడప గడపకు వచ్చి మిమ్మల్ని కలుస్తూ మీ ఆశీర్వాదాలు తీసుకుంటా ఉన్నారు అని అంటే ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గతంలో మాదిరిగా ఏ కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం అది కూడా అధికార పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు చెబితే తప్ప నుంచి ఇచ్చే పరిస్థితిని కాకుండా అక్కడ కూడా ఇచ్చేటప్పుడు కూడా లంచాలు పుచ్చుకొని మాత్రమే ఇచ్చే పరిస్థితి కాకుండా 1000 మంది ఉంటే ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని పోయే పరిస్థితిని గతంలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికే డబ్బా ఊపుతూ దానికే డబ్బా కొడుతూ ఆ మనిషి ప్రచారం చేయడం ఆ మనిషి ఏమి చెప్పినా కూడా తానా తందానా అంటూ ఎల్లో మీడియా ఆయనను నెత్తికెత్తుకోవడం ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా ఏ స్థాయిలో మంచి జరుగుతూ ఉంది అంటే కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు వర్గం చూడడం లేదు చివరికి ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా ఆ మనిషి గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా సాచ్యురేషన్ విధానంలో అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష చూపించడం లేదు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు పెడతా ఉన్నాం. సోషల్ ఆడిట్ కొరకు పెట్టి ప్రతి వాలంటీర్ కూడా మీకు తలుపు తట్టి అక్క ఈ పథకం అందలేదా ఎందుకు అందలేదక్క అని చెప్పి మీకోసం పరిగెత్తి ఆ పథకాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మనం బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బటన్ నొక్కిన వెంటనే డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. కానీ గతంలో ఒక్కసారి ఏం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో డిపిటి పథకాలు జరిగేటివి. డిపిటి అంటే ఏమిటో తెలుసా? దోచుకో పంచుకో తినుకో అనే స్కీమ్ ద్వారా జరిగేటివి. చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం, దుష్ట చతుష్టయం అంటే ఈ పాటికి మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 వీరికి తోడు వారి దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా కుమ్మక్కు ద్వారా రాష్ట్రాన్ని దోచుకో పంచుకో తినుకో వీరికి తెలిసిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఏమిటి అని అంటే డిపిటి దోచుకో పంచుకో తినుకో. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్ గారి పాలనలో డిబిటి ద్వారా ఆయన ప్రజలకు నేరుగా మంచి చేస్తుండడం ద్వారా అని చెప్పి వెటకారం చేస్తూ మాటలు మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా ఏ కులం వారికైనా కూడా ఏ ప్రాంతం వారికైనా కూడా
ఏ పేదవాడికైనా కూడా ఇప్పుడు ఏ స్కీమ్ కావాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ఇంట్లో చర్చ కూడా జరగాలి మనందరి ప్రభుత్వం ఇస్తా ఉన్న డి బి టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా బటన్ నొక్కిన వెంటనే లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఒక చెల్లెమ్మన ఖాతాలోకి వెళ్ళే మన ప్రభుత్వం ఇస్తా ఉన్న డిబిటి పథకం కావాలా లేక చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం అమలు చేసిన దోచుకో పంచుకో తినుకో అనే డిపిటి పథకం కావాలనో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.